మాట్లాడే ముందుగా మీరు బాధపడినా బాధ నాకేం బాధలేదు, కొన్ని విషయాలు చెప్పాలా తప్పు. మీరు లోపలికి వచ్చేటప్పుడు ఇప్పుడు కళాశాల యజమాని మీకు అందరికి ఒక పుస్తకము ఒక పెన్ ఇచ్చింది అనుకుంటా, ఇచ్చారా ఇవ్వలేదా? అంటే మీ అమ్మ నాన్న కొన్ని లేదని ఇచ్చారా? వాళ్ళు ఎందుకు ఇచ్చారని ఎన్ని విషయాలు చెబుతున్నారు వాళ్ళు. ఎప్పుడు కూడా ఎందుకంటే నేను ఏ 2 గంటల పాటు పెడతానేమో మీకు నిదానంగా చెప్పాలనుకుని వచ్చిన నాకు మహాటి భోజన సమయం కూర్చొని కూర్చోలేకపోతే గబగబగబా వెళ్ళిపోతాను. ఆవు తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే చేతులు ఎత్తాను. ఇంగ్లీష్లో కవ్ అంటారు, హిందీలో కాయ్ అంటారు. ఆవుకు పాలు పితుకుతాడు తెలుసా? తెలుసు. అది కూడా తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే చేతులు ఎత్తండి, అందరికి తెలుసు. ఆవు పాలు పితకాలంటే ఆవు పొదుగు దగ్గర ఆ శిరములను పట్టి లాగితే అందులోంచి పాలు స్రవిస్తాయి. స్రవించేటువంటి పాలను ఒక గిన్నెలకో చెంబులకో దేంట్లో దాంట్లో సేకరిస్తారు, నిజమా కాదా? ఆవు పాల పొదుగు ఇక్కడ ఉంటే గిన్నె ఇక్కడ పెట్టుకుని పాలు పితికే వాళ్ళని ఎవరైనా చూశారా? ఎవరైనా చూడలేదు కదా. పాల చుక్క ఒక్కటి కూడా వృధా కాకుండా ప్రతి చుక్క కూడా గిన్నెలో పడాలనే తపనతోనే ఏ తల్లి అయినా ఏ రైతు అయినా ఎవరైనా కూడా కృషి చేస్తారు. విద్యార్థిని విద్యార్థులకు మీ అందరికీ నేను చెప్పేది ఒకటే, తరగతి గదిలోకి వచ్చినప్పుడు ఉపాధ్యాయుని నోటిలోంచి వచ్చేటువంటి ప్రతి ముక్క ప్రతి మాట నీ చెవులైనటువంటి ఆలోచన శ్రమం నుంచి శ్రమించేటువంటి పాలు ఎక్కడ వృధా కాకుండా ఏ విధంగా రైతు పడతాడో వాళ్ళ నోటి నుంచి చాలు.